ఓం శ్రీ సాయి సాయి డైరీలో భాగంగా ఆగస్టు ఎనిమిదో తేదీ ఉద్దవేశ్ బువా సాయి సాన్నిధ్యం చెందటం ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఒకటి గురువారం గొప్ప సాయి భక్తులు ఉద్దవేశ్ బువా గారు సాయిలో అఖ్యం చెందిన రోజు అలానే ఉపాసని బాబా తండ్రి గారు కూడా నిర్యాణం చెందిన రోజు ఎనిమిది ఎనిమిది పన్ పద్దెనిమిది వందల తొంభైలో పద్దెనిమిది వందల తొంభైలో ఉపాసని బాబా తండ్రి గారు గోకులాష్టమి రోజున నిర్యాణం చెందడం జరిగింది అలానే ఆగస్టు ఎనిమిదవ తేదీన మంత్రి ప్రగడ శారదాదేవి గారు జన్మించారు ఎనిమిది ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బాబా ఆశీసులతో మంత్రి ప్రగడ శారద శారదాదేవి గారు జన్మించారు వీరి తండ్రి గారు మంత్రి ప్రగడ లక్ష్మీ నరసింహారావు గారు వీరు నైజాములో ఉన్నత ఉద్యోగం వీరు అనేక సార్లు సాయిని దర్శించుకోవడం జరిగింది బాబాను దర్శిస్తున్నప్పుడు వాడు బాబా కోరిన కోరిక మా వంశంలో ఆడపిల్ల లేరు స్వామి మాకు ఒక ఆడపిల్లను ప్రసాదించని కోరగా వీరు సాయి కోరిక కోరగానే అదే సమయంలో వీరికి కాకుండా వీరి సోదరుడికి ఆడపిల్ల జన్మించి షిరిడి వెళ్ళి బాబా ఏమి పేరు పెట్టాలని అడిగారు సాయి ఏం చెప్పారంటే శృంగేరి శారదాదేవి పేరు పెట్టండి అని చెప్పారు ఆ విధంగా మంత్రి ప్రగడ శారదాదేవి దేవి గారిని జన్మించారు వివాహ వివాహానంతరం గాలి శారదా దేవయ్యారు వీరు కూడా గొప్ప సాయి భక్తులు కావున వీరిని తప్పకుండా మనం ఈరోజు స్మరించుకోవాలి